दिल में दिल बढ़ता ओ जिस पलड़े में तुले मोहब्बत ओ जिस पलड़े में तुले मोहब्बत उसमें चांदी नहीं बोलना तो मेरी ना बोलना मैंने बोलना आग ते इश्क बराबर दोनों చక్రీ, నిన్ను ప్రేమించాను, మనసిచ్చాను, అందుకు నువ్వేం చేసావు? ఇదిగో ఇదిగో ఇలా మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, నీ ముచ్చట్లన్నీ తీర్చుకున్నావు, ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ రాతి బొమ్మల దగ్గర ప్రాయశ్చిత్తం చేసుకున్నావు, దాంతో నాకు జరిగిన నష్టం భర్తీ అవుతుందా? అవుతుందా? చెప్పు, మాట్లాడవే మాట్లాడవే, చెప్పు చెప్పు చక్రీ, చెప్పు. ఆపండి 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 ఆపండి. ఏదో జరిగినట్టుంది. ఏంటి బాబు పగటకెళ్ళకంటున్నారా? సారీ, మీరు వెళ్ళండి. అభిమానమును దీయించి అభిమానమును దీయించి నలుగురిలోన గాదనిపించుకున్న భావన సత్య భావన కక్ష కట్టిన లక్షణ కుతాకట్టుగా నిను ప్రేమనెల్లరు చూడ ఈ ప్రేమనెల్లరు చూడ జడతో వేమరు నిను కొట్టకున్న భావన చక్రీ, నన్ను పోషించగలననే నమ్మకం కుదరటానికి ఈ నగలు మా అమ్మ నాన్నలకి చూపించావు, అందరూ నమ్మారు, అంతటితో వాళ్ళ పాత్ర ముగిసిపోయింది. కానీ నేను జీవితాంతం నీతో కాపురం చేయవలసిన దాన్ని, దానికి నువ్వు వేసిన ఈ పవిత్ర బంధం ఇదేనా అసలు బంగారమేనా లేక కాకి బంగారమా? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇది మాత్రం అసలైన బంగారమే. ఇందు ఇందు కొంచెం సెకండ్ వస్తావా, నేను డ్యూటీకి వెళ్ళాలి. మెల్లో ఆ స్టెతోస్కోప్ అది ఏంటి? శంకరాభరణం. ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను, కానీ ముందు నువ్వు సెకండ్ రా. టిఫిన్ తినలేదు కానీ తర్వాత చేస్తాను, అక్కడ పేషెంట్స్ వెయిటింగ్. ముందు నువ్వు పద. ఇలాంటి రోగాలకి వెళ్ళొస్తాను. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. నమస్తే. ఏమిటి సార్, ఇందులో చింతపోగా వస్తుంది? నీ గురించి ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కిపోయిందిరా. నా గురించా? అవునరా. రేపు నువ్వే అసలు డాక్టర్ అనుకున్న నా కొంప కూలిపోతే నేను చెప్పబట్టుకుని తిరగలేనురా. సత్యం చిట్కీ కూడా అదే భావం ప్రకటిస్తుంది. సార్ సార్, ఒక్క 4 రోజులు నన్ను ఇలా నాటకం ఆడినామని సార్, నా భార్య గర్వపడేలాగా ఓ మంచి ఉద్యోగం సంపాదించి ఈ వ్యాషన్ తీసేస్తాను, అప్పటి వరకు ఇది గుట్టుగా ఉంచండి సార్, ప్లీజ్ హెల్ప్ మీ సార్. ఎవరండి, ఏం కావాలి? నువ్వెవరు? వాడు ఎవరినో లేవేసుకొచ్చాడన్నారు, నువ్వేనా? పిచ్చి పిచ్చిగా బాగితే నిన్ను నేంద్రంగా చిప్లా వేయించేస్తాను. పొడపట్టి నేను ఆయన పెళ్ళాన్ని. అబ్బో, ఇంత రోజులు చూపిస్తున్నావంటే నిజంగా వాడి పెళ్ళానివే. మరి మొగుడేంటే చీము నెత్తులేని సన్నాసి. వచ్చిన పనింటో చెప్పు. ఒక చిన్న మాటకి ఇంత దెబ్బ కొట్టావే, నీ మొగుడు నా డోలి అద్దెకి కొట్టి నా మామూలు దాటొస్తే వాడి చర్మ మలిచి ఎండబెట్టద్దు. డోలి ఏమిటి, అద్దె ఏమిటి? మా ఆయన అసిస్టెంట్ డాక్టర్ అయితేను. ఓహో, పెళ్ళాన్ దగ్గర అట్ట కప్పలు కొట్టాడు చిన్ని కిట్టుడు. వాడు డాక్టరు కాదు,
డైరెక్టర్ కాదు, ఇదిగో చూడు ఈ డోలి మీద అడ్డమైన వారిని ఆ కొండపైకి తీసుకెళ్లి లైసెన్స్ కూలి. అర్థం కాలేదా? రైల్వే స్టేషన్ లో ఐదో పద పుచ్చుకొని మన సామాన్ నెత్తిమే పెట్టుకుని మోస్తుంటారే, అట్లాగే వీడు కూడా కూలీ డబ్బులు తీసుకొని మనుషులను కొండ మీదకి మోస్తాడు. అయినా నీతో నాకేంటి కానీ డబ్బులు రెడీ చేయమను, జాయి తాగొస్తా. ఈ కొత్త శంకరాభరణం ఏమిటి స్వామి? అక్కడ వచ్చి పేషెంట్ నెక్ ప్రాబ్లం వస్తేను. మరి మీరేసుకున్నారేంటి? అవును నేనేసుకున్నానంటి. అవును ఇది జబ్బులకి సీజన్ అంటారు, ఇక్కడ అంతేనా? ఎక్కడైనా ప్రకృతి ఒకటే, నేచర్ ఇస్ నేచర్. శుక్లాం వరదం రోగానాం శశివర్ణం చతుర్భుజం ఔషధ. అబ్బా ఇంత నాలో చక్క నుంచి తెచ్చుకున్నారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ ఉత్తి సినిమా కథ అనుకున్నాను. నిజంగా ఇది మీ కథ కదా? నాకు పొద్దుటి నుంచి ఒకటే తుమ్ములుగా ఉన్నాయి బాబు. ఏంటో వామిటింగ్స్, స్నీజింగ్, అచ్చం అచ్చం. ఓ అచ్చం అచ్చం అచ్చం. ఎవరు మిమ్మల్ని తలుచుకుంటున్నారు? చక్రే చక్రే బా, నా పేషెంట్స్ టిఫిన్ కూడా తినిచా అన్నవరు. కరెక్ట్ కరెక్ట్. రా చక్రిగా, కమింగ్ కమింగ్. రా బయటికి, రా బయటికి. ఎలిపోయింది కదా ఇక్కడికి వచ్చాడు ఏమిటి? తీసుకురా డబ్బులు. లేనని చెప్పు. ఈయన లేరని చెప్పమంటున్నారు సార్. ఇంకా అక్కడే నక్కుతే నేనే చొరపడి వాడి పేగులతో వీణ వాయిస్తా. వాడు అనంత పని చేస్తాడు, పచ్చి నెత్తురుతో పానకం తాగేసే మనిషి. మీరేం తక్కువ? 6.5 feet అమితాబ్ బచ్చన్. 1 2 3 గో బచ్చన్ గో. ఏంటి వాడు నాతో బచ్చలు ఆడుకుంటాడే? నన్ను తలుచుకుంటూ వాడితో ఆడుకోండి. ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క ఒక్కొక్క తనుకి ఒక్కొక్క. ఇక చూసుకో బచ్చాలు ఆడుకుంటాను. 1 2 3 ఏంట్రా నీ లేనప్పుడు తగ తుమ్ముతున్నావట? ఏంట్రా పిట్ట కండ పట్టింది, కూతలు వస్తున్నాయి, తీయరా డబ్బు. చైతీర కుయ్యా. ఈ కాపడాలు అప్పడాలతో సరిపుచ్చుతున్నావు దెబ్బకొక.
తనుకొక అన్నం ఏంటి అవన్నీ ఎగ్గొట్టేద్దామనే. ఎన్ని దెబ్బలు కొట్టారు, ఎన్ని తన్నులు తన్నారు? ఉండే ఉంటాయి, ఒక 150 దెబ్బలు, 200 తన్నులు ఉంటాయి ఉంటాయి ఉంటాయి. ఇది కూడా అసిస్టెంట్ డాక్టర్ అని చెప్పినట్టు అబద్ధమే కదా? అదంటే ఆపద్ధర్మంగా అబద్ధం చెప్పాను. ఎందుకలా చెప్పారు? అది చెప్పండి ప్లీజ్. నేను చేస్తున్నది గౌరవం లేని పని గనక. ఏమిటి, డోలీ మోయటమేనా? అవునెందు, ఒక పెయింటరో ఒక వెల్డరో ఒక ఎలక్ట్రీషియన్ అయితే దానికి ఒక విలువ ఉంది, చెప్పుకోవటానికి ఒక అర్హత ఉంది. ఆనాడు నిన్ను దక్కించుకోవాలన్న పిచ్చితో నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను, అందుకు ఎంతో పెద్ద మనసుతో నువ్వు సరిపెట్టుకున్నావు. అంతటి సున్నితమైన మనసున్న నిన్ను నేను చేస్తున్న ఈ పనికిమాలి పని గురించి చెప్పి నొప్పించదలుచుకోలేదు, అందుకే అబద్ధం చెప్పాను. ఓ మంచి ఉద్యోగం వెతుక్కుంటున్నాను. ఇప్పుడు చేస్తున్నది మంచిది కాదని ఎందుకు అనుకుంటున్నారు? గౌరవం లేదని ఎవరు చెప్పారు? చూడండి, అమ్మవారిని మోస్తున్న ఆ కొండ ఎంత పుణ్యం చేసుకుందో, ఆమె భక్తుల్ని మోసుకెళ్లే మీరు కూడా అంత పుణ్యం చేసుకుంటున్నారు. తమంతట తాము దర్శనం చేసుకోలేని అభాగ్యులను మీ భుజాల మీద తీసుకెళ్లి అమ్మవారిని చూపిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు మీ భార్యగా నాకు మరింత గౌరవం పెరిగింది.